నేను ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పలేనండి. ప్రెజెంట్ నేను జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో ఉన్నాను. ఈ ఈవినింగ్ కల్లా పంపిస్తారు. మీడియాలో తప్పు తప్పు ప్రచారాలు వస్తున్నాయి. నాకు మానసికంగా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, మానసిక రోగం ఉంది, అది అది ఉంది ఇది ఉందని అంటున్నారు. ఇక్కడ లైవ్ వీడియో మాట్లాడించట్లేదు, నేను దొంగచాటుగా మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాలో వస్తున్న మానసిక రోగం అనే విషయానికి నేను క్లారిటీ చెప్తున్నా. నన్ను చాలా డిప్రెషన్లోకి లాగారు బన్నీవాసు వాళ్ళందరూ, అందుకే నేను ఇంత డిప్రెషన్లోకి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నాను. ఇందులో జనసేనకు ఎటువంటి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకొని, జనసేనని వాడుకొని మీడియా వాళ్ళు ఏదంటే తప్పుడు ప్రచారాలు చూపిస్తున్నారు. నేను బయటకు వచ్చాక అన్నీ మాట్లాడతా. దయచేసి మీడియా వాళ్ళకి, జనసేన కార్యకర్తలకి వీరమేళకు ఒకటే చెప్తున్నాను. ఈ ఇన్సిడెంట్ని అడ్డం పెట్టుకొని జనసేన లాగాలని చూస్తున్నారు. దయచేసి ఇది ఎవరు నమ్మద్దండి. నేను బయటకు వచ్చి మాట్లాడతా. నా మానసిక పరిస్థితి అంతా బాగుంది. టీవీలో తప్పుడు ప్రచారాలు చూపిస్తున్నారు. నేను ఇంత డిప్రెషన్కి వెళ్ళడానికి కారణం బన్నీవాసే. ఇక్కడ పాపులారిటీ కోసం ఇక్కడ ఎవరు చేయట్లేదు. నేను బయటకు వచ్చాక క్లారిటీగా అన్నీ చెప్తాను. ప్రెజెంట్ జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో ఉన్నాను. నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను. బయటకు వచ్చాక అందరితో మాట్లాడతా. ఒకటే చెప్పగలుగుతున్నాను, జనసేన లాగితే మర్యాదగా ఉండదు. నేను జనసేన కోసం ప్రాణాలు ఇచ్చే కూడా రెడీ అయినా. దీని తర్వాత నేను చావడానికి కూడా సిద్ధపడ్డా. జనసేన కోసం చావడానికి కూడా సిద్ధపడ్డా. దయచేసి నన్ను అడ్డం పెట్టుకొని అదర్ పొలిటికల్ పార్టీస్ ట్రోల్స్ చేయకండి. జనసేన కళ్యాణ్ సార్ ఏమనద్దండి, అంటే మర్యాదగా ఉండదు, చాలా సీరియస్గా ఉంటుంది. నాకు మానసిక పరిస్థితి బాగాలేదు అనడానికి నేను 100 రీజన్లు ఉన్నాయి. ఈ 1 మంత్ ఏం జరిగిందో, మిగతా సినిమా వాళ్ళు కూడా ఏం చేశారు, ఎంత నరకం చూపించారు అనేది నేను బయటకు వచ్చాక ఈవినింగ్ వచ్చాక మాట్లాడతా. అంతవరకు టీవీలో ఎవ్వరే కానీ జనసేన లాగద్దండి, జనసేనని ఇన్వాల్వ్ చేయొద్దండి. రైట్ నా పోలీస్ స్టేషన్లో ఉన్నాను, సాయంత్రం పంపిస్తానమన్నారు. ఇక్కడ ఎవరు కౌన్సిలింగ్ ఇవ్వలేదు. డిఎస్పీ వస్తామన్నారు, ఎందుకంటే అల్లు అరవింద్ గారు పెద్దవారు కాబట్టి ఆయన మీదకి ఎందుకు పోయానని డీఎస్పీ వస్తా అన్నారు. నేను ఆయనతో క్లారిటీగా చెప్తాను. దయచేసి అంతవరకు టీవీలో ఎవరు జనసేన లాగదండి, దీనికి జనసేనకి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం ఫిలిం ఇండస్ట్రీ ప్రకారంగా గీతా ఆర్ట్స్ వాళ్ళు, బన్నీవాస్ అలాగే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు నాకు పెట్టినారా టార్చర్ నెల కిందట. ఆ విషయంతోనే నేను గొలుసు కట్టుకోవడం చేశాను. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకుపోవడానికే నేను పోరాటం చేసిన, అంతకుమించి ఇంకేం లేదు. ఎక్కువ లైవ్ మాట్లాడదలుచుకోలేదు. జనసేన అని మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దండి, పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్ చేయకండి. నేను బయటకు వచ్చాక అన్ని మాట్లాడతాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.